రైతు నాయకుడు మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ మరణించటం కోవిడ్ తో మరణించడం చాలా విచారకరమైన సంఘటన ఆయన 82 సంవత్సరాల వయసు మళ్ళిపోయింది కాబట్టి మరణం అందరికీ సహజం కాబట్టి ఆయన కూడా మరణించారు కానీ ఈ సందర్భంగా దేశ రాజకీయాలలో చరణ్ సింగ్ అజిత్ సింగ్ నిర్వహించిన పాత్ర గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది దేశంలోని రైతాంగము తమ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో నిజానికి ఈ పంజాబ్ రైతులు సిక్కు రైతులు మొదట్లో ఈ ఉద్యమాన్ని భుజం మీద వేసుకున్నారు వారిని ఖలిస్తానీలుగా దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది ఆ దశలో అజిత్ సింగ్ ఆయన కుమారుడు జయంత్ సింగ్ రంగ ప్రవేశం చేసి పశ్చిమ యూపీలో రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా రైతు ఉద్యమం ఇంకా 500 రోజుల్లో కూడా సజీవంగా ఉన్నది ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూనే ఉన్నది దీనివల్ల రాజకీయ ప్రకంపనలు కూడా సంభవించాయి ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీకి ఆర్ఎల్డీ మద్దతు ఇవ్వడం వల్ల పశ్చిమ యూపీ లేకపోతే ఆర్ఎల్డీ రాష్ట్రీయ లోక్దళ్ బలంగా ఉన్న ప్రాంతాలలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ జడ్పీ పరిషత్ స్థానాలను ఓటు స్థానాలను అంటే గెలుచుకోవడం జరిగింది అంటే రాజకీయ ప్రకంపనలు సృష్టించిందని 2022 లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ చరణ్ సింగ్ సృష్టించిన రాజకీయ శక్తులు ములాయం సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్లు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఏకమేకగా తయారయ్యారు దేశంలో మొట్టమొదట కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టిన ఘనత చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్కే లభిస్తుంది ఆయన ముస్లింలను జాట్లను ప్లస్ యాదవులను బీసీలను ఒక కూటమి మీదకి ఒక వేదిక మీదకి తెచ్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశారు బీజేపీ ఎదుగుదలను చాలా కాలం కట్టడి చేశారు కానీ క్రమ ఆయన జనతా పార్టీ 1977 లో జనతా పార్టీ విజయానికి మూల కారణము చరణ్ సింగ్ భారతీయ లోక్దళ్ పార్టీ దాని గుండెకాయ వంటిది అదే అన్న విషయము అందరికీ తెలుసు ఉత్తరాది రాజకీయాలను వారికి తెలుసు అందరికీ తెలుసు 1974 లో నిజానికి భారతీయ లోక్దళ్ పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తులను ఆయన ప్రోత్సహించారు ఆయన కుమారుడు అజిత్ సింగ్ చరణ్ సింగ్ అంత సమర్థుడు కాదనే ఒక అపప్రదం ఉన్నది ఆరు రాష్ట్రాలకు చరణ్ సింగ్ ప్రతిష్ట లేకపోతే ప్రభావం రాజకీయ ప్రభావం విస్తరించి ఉండేది ఆయన ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా రాజస్థాన్ హర్యానా మధ్యప్రదేశ్ బీహార్లలో కూడా ప్రభావాన్ని చూపేవారు కానీ అజిత్ సింగ్ నాయకత్వ సమయంలో అది కేవలం 6 జిల్లాలకు మాత్రమే కుదించుకుపోయిందన్న విమర్శ ఉన్నది అది కొంతమేర నిజం కూడా కావచ్చు కానీ అజిత్ సింగ్ కుమారుడు జయంత్ సింగ్ మళ్ళీ జయంత్ చౌదరి మళ్ళీ ఆర్ఎల్డీ ప్రభావాన్ని విస్తరింపజేస్తున్నారు కాంగ్రెస్ కు బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలను కూడగడుతున్నారు చరణ్ సింగ్ అజిత్ సింగ్ జయంత్ సింగ్ వీరు ముగ్గురు లౌకికవాదులు మతతత్వానికి దూరంగా ఉండేవారు గ్రామీణాభివృద్ధియే దేశాభివృద్ధికి మూలమని విశ్వసించిన వారు అయితే అజిత్ సింగ్ ఉన్నత విద్యావంతుడు ఆయన ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకున్నారు తర్వాత ఐబిఎం లో పనిచేశారు విదేశాల్లో కూడా చదువుకున్నారు ఐబిఎం లో దీర్ఘకాలం పనిచేశారు తన తండ్రి చరణ్ సింగ్ అనారోగ్య కారణం వల్ల ఉద్యోగాన్ని మానేసి ఇండియాకు రావాల్సి వచ్చింది చాలా ముక్కుసూటి మనిషి చరణ్ సింగ్ అజిత్ సింగ్ కూడా చాలా ముక్కుసూటి మనుషులు అందువల్ల అనేక సార్లు సమస్యలు ఎదుర్కొన్నారు చరణ్ సింగ్ తన రాజకీయ జీవితంలో 12 సార్లు మాట కోసం తన పదవులను రాజీనామా చేసిన చరిత్ర ఉంది అజిత్ సింగ్ కూడా అదే రకంగా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పదవిని గడ్డిపూసలా వదిలేసే నైజం ఉన్నవారు అయితే అజిత్ సింగ్ గురించి చరణ్ సింగ్ ఒక క్లాసిక్ కేస్ మాట చెప్పేవాడు నా కుమారుడు అజిత్ సింగ్ ఇందిరాగాంధీ కూడా దేశానికి ప్రధానులు అయ్యటానికి అర్హులు కారు ఎందుకంటే ఇద్దరికి చెరుకు మొక్కకు మొక్కజొన్న అంటే
షుగర్ కేన్ కు మైజ్ మొక్కజొన్నకు తేడా తెలియదు కాబట్టి వీరిద్దరూ దేశాన్ని పాలించడానికి అర్హులు కాదు అని ఆయన చెప్పేవారని అంటారు. అంటే గ్రామీణ సమస్యలపై సరైన అవగాహన ఉన్న వారు మాత్రమే రాజకీయాలలో ఉండాలన్నది చరణ్ సింగ్ దృఢమైన భావం. చరణ్ సింగ్ మార్గంలోనే ఈయన కూడా అజిత్ సింగ్ కూడా మూల సిద్ధాంతాలను వాటినే పాటించిన ఆయనంత సమర్థుడు కాదు, చాలా మర్యాదస్తుడు, రాజకీయాలలో అతి మర్యాదస్తుడు కావటం వల్ల ఆయన నెగ్గుకు రాలేకపోయారు. చరణ్ సింగ్ ఒక రస్టిక్ అంటే గ్రామీణ నాటు రైతు లాగా వ్యవహరించేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జాట్ రైతులు కూర్చునే నులక మంచం మీద కూర్చొని ఇది మన దమ్ము లాగే ఉంటుంది కదా అది పీల్చేవారు. గంజాయి అంటారు దాన్ని, గంజాయి అంటారేమో నాకు సరిగ్గా దాంట్లో అనుభవం లేదు, పీల్చేవారు. అందువల్ల రైతులు తమలో ఒకటిగా చరణ్ సింగ్ని చూసేవారు. అజిత్ సింగ్ ఉన్నత విద్యావంతుడు కావటం వల్ల ఆయన రైతులతో పూర్తి స్థాయిలో మిక్స్ కాలేకపోయేవారు. ఆయన కుమారుడు అజిత్ సింగ్ కుమారుడు జైన్ సింగ్ మళ్ళీ తండ్రి లక్షణాలను కొంత ఉంచుకున్న తాతగారి లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. సాగు చట్టాల మీద రైతుల ఆందోళన కొనసాగటానికి ఆయనే కీలకమని కూడా చెప్తున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ జాట్ నాయకుడు జయంత్ సింగ్ చాలా కీలక పాత్ర వహించవచ్చు. అజిత్ సింగ్ చాలా రాజకీయాలు, పెద్ద మనిషి రాజకీయాలను నిర్వహించడం వల్ల వెస్టర్న్ యూపీలో కూడా ఆయన పార్టీకి ఉనికి లేకుండా పోయింది. అక్కడ మత కలహాలు, అజంగఢ్, ముజఫర్నగర్ వంటి ప్రాంతాలలో మత కలహాలను రెచ్చగొచ్చి జాట్లను ముస్లింలను బీజేపీ వేరు చేయగలిగింది. ఈ వేరు చేయటం వల్ల జాట్లు పూర్తిగా రాజకీయ పతనం ప్రారంభమైంది. ఆ ప్రాంతంలో బీజేపీ చాలా దూసుకువచ్చింది. 2017 ఆర్ఎల్డీ విఫలమైంది, అందువల్లనే విఫలమైంది. రానున్న ఎన్నికల్లో దీనిని తిరగదోడే ముస్లింలు కూడా గ్రహించారు, జాట్లు కూడా గ్రహించారు. ఈ మత కలహాలు అనవసరంగా మన వద్ద సృష్టించారు. చారిత్రకంగా మనం కలిసి ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం పొందాము అన్న విషయాన్ని గుర్తించడం వల్ల వారు కలిసి పోటీ ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ జయంత్ ఏ స్థాయిలో ఆయన రాజకీయాలను, తాతగారి రాజకీయ వారసత్వాన్ని పునరుద్ధరించగలరో మనం వేచి చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం చెప్పుకోవాల్సి ఉంటుందండి. అజిత్ సింగ్ మరణం గురించి రిపోర్ట్ చేస్తూ అన్ని విషయాలను రాస్తూ టైమ్స్ గ్రూప్ పత్రికలు ఆయనను జాట్ లీడర్ అని వ్యవహరించారు. కొన్ని పత్రికలు తెలుగు పత్రికల్లో కూడా రావచ్చు. నిజానికి ఆయన జాట్ లీడర్ కాదు, రైతు నాయకుడు. రైతు నాయకులను కులానికి ఆపాదించడము జాతీయ మీడియాకు ఒక దురలవాటు. చరణ్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే ఒక మీడియాలో ఒక ప్రశ్న అడిగారు, నేను యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మంత్రివర్గంలో నేను ఒకనే జాట్ను, నేను కాక ఇంకొక అతను జాట్ మంత్రి ఉండేవారు. కమలాపతి త్రిపాఠి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది ఆయన మంత్రివర్గంలో 23 మంది బ్రాహ్మణులు మంత్రులుగా ఉండేవారు. ఆయన బ్రాహ్మిన్ లీడర్ ఎందుకు కాలేదు, నన్ను జాట్ లీడర్గా ఎందుకు మీరు ప్రస్తావిస్తారు అని సూటిగా మీడియాను ప్రశ్నించారు. మీడియా ఆ ప్రశ్నకు అప్పటికీ సమాధానం చెప్పలేదు, ఇప్పటికీ తన బుద్ధి మార్చుకోలేదు. ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.